పేషెంట్ కి కుడివైపు పెయిన్ ఎక్కువగా ఉంది, కాళ్ళు ఆగుతుంది అని చెప్పారు కదా, ఆ పేషెంటే కదా? కరెక్ట్, ఆయనే. సో ఈయనకి గత రెండేళ్లుగా నొప్పి ఉంది రైట్ సైడ్, అండ్ రెండేళ్లుగా నొప్పి ఇప్పుడు ఫర్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్ ఆయనకి ఇంకా ఎక్కువ అయిపోయింది ఆ నొప్పి. ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్ గా అంటే కొంచెం ఒక ఫర్లాంగ్ నడిచినా కూడా ఆయనకి మొత్తం లాగేస్తుంది, కాలంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉందన్నమాట. సో అది మనం ఐడెంటిఫై చేసి ఎగ్జామిన్ చేశాం కదా, ఎగ్జామిన్ చేసుకునేది ఆ ఎంఆర్ఐ ద్వారా నేను కరెస్పాండ్ చేసుకుని అండ్ ఇక్కడనే మార్కింగ్ కూడా చేస్తాను. పేషెంట్ చెప్తారు నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని. నొప్పిగా ఉందా అండి? అండ్ ఈ పాయింట్ ని నేను మళ్ళీ నా మెషిన్ లో సిఆర్ మెషిన్ లో చూసుకుంటాను అనమాట. సో ఎందుకంటే మనకి కంటికి కనిపించదు కదా, ఇది కంటిన్యూ ఎక్స్రే మెషిన్ అనమాట, వేర్ ఇట్ హెల్ప్స్ అస్ గైడ్ టు గైడ్ ద ఆ నర్వ్ వరకు గైడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వి క్లీన్ ద బ్యాక్ ప్రాపర్లీ. సో వన్స్ మనం ఇలా పేషెంట్ ని ప్రిపేర్ చేసి స్టెరైల్ గా ఉన్న తర్వాత, స్టెరైల్ గా ఉన్న